జగనన్న పాలనలు అనేది ఆయన ఆవేదనగా చెప్పాడు. ఈ చెప్పడంలో బైపాస్ చేశారు మొత్తం వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు అనేదే ఉంది. ఆయన అంతరార్థం అదే. ఇలా బైపాస్ చేయటం వలన అంటే ఆయన జనానికి దూరం అయిపోయాడు, వీళ్ళని జనానికి దూరం చేశాడు. దీంతో టోటల్ పార్టీ మీద ప్రభావంగా మారింది అది అనేటువంటి ఒక ఆత్మ పరిశీలన చేసుకున్నాడు ఆయన. ఇది ప్రధానంగా జరిగినటువంటి తప్పు అని చెబుతూ ఇంకొక మాట వాడాడు. వాళ్ళ కుటుంబ విషయాలు కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో చాలా పెను ప్రభావాన్ని చూపించినాయి అని కూడా మాట్లాడాడు ఆయన. షర్మిలారెడ్డితో ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్ని దాన్ని ప్రాపర్గా సాల్వ్ చేసుకోకపోవడం వలన అది ఒక మేజర్ ప్రచారాస్త్రంగా మారిపోయింది ఎన్నికల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధ కృష్ణశాస్త్రి బాధ లాగా అయిపోయింది, అది ప్రపంచానికి బాధ అయిపోయింది. అంటే వారి కుటుంబ బాధ ప్రపంచ బాధగా మారి అది పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ చుట్టి వాళ్ళందరూ పుట్టి ముంచేసింది అనే ఆవేదన చాలా బలంగా వ్యక్తం చేశాడు ఆయన. అది సాల్వ్ చేసుకుని ఉండాల్సింది విత్ ఇన్ డోర్, అంటే వాళ్ళు తలుపేసుకుని లోపలే పరిష్కరించుకొని ఉండాల్సింది. నాలుగు గోడల మధ్య పరిష్కారం కావాల్సింది. ప్రపంచం మీదకి వదిలేసేటప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి. అక్కడ ఎక్కడో ఒక లోపం జరిగింది అనేది తను పర్సనల్గా ఫీల్ అవుతున్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంతే తప్ప ఎలిగేట్ చేయటం కాదు. రెండోది, ఎప్పుడైతే ఆయన ఈ మాటలు మాట్లాడారో ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా, అలాగే కూటమికి సన్నిహితంగా ఉన్నటువంటి మీడియా నుంచి ఒక చిన్న పుకారు కార్యక్రమం, ఒక పుకారు యుద్ధం మొదలైంది. అంటే ఈయన కాంగ్రెస్ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయి అనే పద్ధతిలో ఒక ప్రచారం మొదలైపోయింది ఇమ్మీడియట్గా. అంటే ఆయన మాట్లాడింది తన పార్టీని తాను పరిరక్షించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాత్రమే మాట్లాడాడు తప్ప ఇంకొక పార్టీలో చేరాలి అనేటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని విమర్శ చేస్తున్నట్టుగా లేదు. ఒకవేళ అదే అయి ఉంటే ఇంకొంచెం హార్ష్గా మాట్లాడి ఉండేవాడు ఆయన. టోటల్గా కన్ఫెసివ్ టోన్లోనే నడిచింది ఆయనది. అంతే తప్ప పార్టీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో తీవ్రస్థాయిలో విరుచుకుపడాలి అనే కార్యక్రమం ఉన్నట్టుగా అనిపించలేదు. మన్ని మనం రిపేర్ చేసుకుందాం, రిపేర్ చేసుకోవడం ద్వారా ప్రజలలో తిరిగి నమ్మకాన్ని పొందుదాం, పొంది కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా మనం మన స్థానాన్ని మనం నిలబెట్టుకుందాం, జనం ముందుకు వెళ్ళి ఓపెన్గా ఆత్మవిమర్శ చేసుకోవడంలో ఎటువంటి తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఇమ్మీడియట్గా చేయవలసిన పని ఇది. ఆత్మవిమర్శ ఒక పేరు నాన్న దగ్గర ఆగిపోకూడదు, పార్టీ అగ్రనాయకత్వం అగ్రనాయకత్వానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఆయన ఓపెన్ అయ్యాడు. అంటే అసలు తెలిసే పరిస్థితి అక్కడ లేదు మీకు విషయం తెలుసు. ఒక 100 కంచెలు దాటి జగన్మోహన్ రెడ్డి, అందుకే ఆయన పబ్లిక్ ఏరియాలో ఓపెన్ అయ్యాడు. పబ్లిక్ ఏరియాలో ఎప్పుడైతే పేరు మేబీ అస్టానిష్డ్ నోట్ అండి, ఈ రోజుకి లీడర్ ఆఫ్ అపోజిషన్ కలవాలంటే అంట అక్కడ గేటు దగ్గర ఆధార్ కార్డు ఇచ్చి ఒక 50 ప్రశ్నలు ఒక క్వశ్చనర్ ఉంటుంది, వాటన్నిటికి సమాధానాలు చెబితే వారు దయతెలిస్తే, లోపల ఉన్న వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు దయతెలిస్తే ఎంట్రన్స్ దయతెలిస్తే వచ్చి ఫోటోకి ఒక నిమిషం సమయం కేటాయిస్తారట. అంటే ఆయన చట్టంలో ఇరికించేశారు కోటరీ అంతా కూడా. అవును, ఓడిపోయిన తర్వాత అయినా వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ఆ దిశగా అక్కడ వైసీపీలో ఏం ప్రయత్నాలు ఏం జరగట్లేదు. ఇది ఫస్ట్ టైం ఈయన మాత్రమే కొంచెం అలా ఓపెన్ అయ్యాడు. ఇది పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకొస్తుందని అయితే అనుకుంటున్నాను నేను కార్యకర్తల్లో. అంటే ప్రధానంగా ఆయన అన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు లబ్ధి పొందారు, కార్యకర్తలు నష్టపోయారు అనేది చాలా అద్భుతమైన మాట. అదొకటి స్టేట్మెంటు. రెండవ స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ ఇంటి రాజకీయం రాష్ట్ర రాజకీయంగా మారి ఉండకూడదు, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే చాలా బాగుండేది. ఈ రెండు సజెషన్స్గానే మాట్లాడాడు ఆయన, సూచనలుగానే మాట్లాడాడు తప్ప విమర్శలుగా ఎక్కడా ప్రస్తావించలేదు. రెండోసారి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి సత్కారం చేస్తూ మాట మాట్లాడారు, రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే మనం చూడాలి, శత్రువులు కాదు. టైమ్ అండ్ అగైన్ ఆయన చాలా కాన్షియస్గా మాట్లాడుతున్నారండి, చాలా మంచి స్పృహతోటి మాట్లాడుతున్నారు. పదవులతో పాటు మిగిలిన అంశాలు కక్షపూరిత రాజకీయాలు మనకొద్దు. అంటే అదేమన్నా తెలుగుదేశం దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళ వాళ్ళు ఎవరు వీళ్ళ లైన్ దాటి వెళ్ళరు, లైన్ దాటి వెళ్ళలేదండి ఇప్పటిదాకా. రెండోది, వీళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఆ కాషన్ ఇచ్చాడు, తొందరపడి
దూకద్దు అంటే అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనము మాట్లాడాలేమో అని అనుకోకండి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్లాట్ఫామ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఏరియాలో వాళ్ళకు ఉన్నటువంటి బలం వేరు, అది మనదిగా భావించకండి అని చెప్పాడే. మన బలంగా భావించకండి. మనం ఈరోజు స్నేహంగా ఉన్నాం, రేపు పొద్దున్న ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు మనం దాని మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి లాగా మారుతుంది. ఇప్పుడు కనుక మీరు వాళ్ళ ట్యూన్లోకి వెడితే, కాబట్టి మన ట్యూన్ మనకు ఉండాలి, మన వాయిస్ మనకు ఉండాలి తప్ప అవతల ఇలా జరుగుతోంది కాబట్టి అని ఆ ప్రభావంలోకి వెళ్ళకండి అనే కాషనే ఇచ్చాడు ఆయన. దాంతోపాటు ఇంకొక హెచ్చరిక చేశాడు ఆయన బలంగా. ఎవరికైనా సరే పార్టీ తరఫున ఏదైనా పదవులు పొందాలి అనేటువంటి కోరిక ఉంటే దాన్ని పార్టీ వేదిక మీద ముందు డిస్కస్ చేయండి, ఎక్కడా మాట్లాడద్దు. మీరు నేరుగా నాకే చెప్పండి, నాకు బలానా పదవి పొందాలని ఉంది, ఏదైనా అవకాశం ఉందా అని అడగండి, నేను ఓపెన్గా చెప్పేస్తాను. నా దగ్గరికి దాదాపు 3 టీటీడీ చైర్మన్ పదవుల కోసం పిటిషన్లు వచ్చున్నాయి అని కూడా చెప్పాడే. చెప్పి ఆల్రెడీ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది, నాగబాబు దాని గురించి ప్రయత్నం చేస్తున్నాడు, సీరియస్గా ఆయనకు వచ్చేస్తుంది అనే ప్రచారం జరుగుతోంది. ఇచ్చేసారు కూడా అండి, ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు, ఇంకా ఆయన ముహూర్తం చూసుకుని వెళ్ళి జాయిన్ అవటం ఆషాఢ మాసం కదా, ఇది అయిన తర్వాత వెళ్తారు. దాన్ని డినై చేశాడు ఆయన, అటువంటిది ఏమీ లేదు అని చెప్పాడు ఆయన. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ అటువంటిది ఏమీ లేదు, ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తను ఒక తరహా ఎథిస్ట్, తను అక్కడ ఉండడం కరెక్ట్ కాదని నేను కూడా అనుకుంటున్నాను అన్న టోన్లో చెప్పి, ఎవరు అయినా సరే ఎవరికి ఏ పదవుల మీద ఆశ ఉందో అది పార్టీ వేదికల మీద ముందు మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే అక్కడ ప్రతిపాదించి వాటిని సాధించుకుందాం. అలాగే మనం ప్రతిపాదన చేసేటప్పుడు సాధ్యాసాధ్యాలు కూడా మనమే నిర్ణయించుకుందాం. అంటే ఒకవేళ తగ్గాల్సిన పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు తగ్గుదాం. అంటే ఆయన